టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జిల్లా కేంద్రం పాత బస్ స్టాండ్ను పట్టించుకోండి. రోడ్లు ఎలాగో వేయలేరు, కనీసం గోతులు కప్పండి. దుమ్ముధూళితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వీలైతే ఫీల్డ్ విజిట్కు రండి. జిల్లా జాయింట్ కలెక్టర్ను కోరిన జనసేన పార్టీ నాయకులు. పార్వతీపురం పాత బస్ స్టాండ్ను పట్టించుకోవాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఓ ఆనంద్ను కలిసిన జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగలదాలి నాయుడు, రాజన రాంబాబు, బంటు శిరీష్ తదితరులు జిల్లా కేంద్రం పార్వతీపురం పాత బస్టాండ్, రాయగడ రోడ్డు, దీప్తి లాడ్జింగ్ ప్రాంతాల్లో రోడ్లు, గోతుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత బస్టాండు, రాయగడ రోడ్డు, దీప్తి లాడ్జింగ్ జంక్షన్లో ఉన్న రోడ్లు పెద్ద పెద్ద గోతులు పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ గతంలో తాము నిరసన చేపట్టామన్నారు. దానికి స్పందించిన అధికారులు అప్పట్లో రాయి క్రషర్ బొగ్గి తెచ్చి ఆ గోతుల్లో పోసేసి చేతులు దులుపుకున్నారన్నారు. అప్పట్నుంచి ప్రజలకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయన్నారు. ఆ రహదారి గుండా ఒడిశాకు వందలాది వాహనాలు ప్రతిరోజు రాకపోకలు సాగుతున్నాయన్నారు. అందులో అధికంగా భారీ వాహనాలు ఉన్నాయన్నారు. దీంతో వాహనం వచ్చిన ప్రతిసారి దుమ్ము ధూళి రేగి అక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆ జంక్షన్లోని వ్యాపారులతో పాటు నివాసితులు సైతం అక్కడ నివసించలేని దుస్థితి నెలకొందన్నారు. ఇళ్లలో వండుకున్న వంటలతో పాటు సామాన్లన్నీ దుమ్ము ధూళితో నిండిపోతున్నాయన్నారు. వ్యాపారుల సరుకులన్నీ మట్టి కొట్టుకుపోతున్నాయని అన్నారు. ప్రజలు దగ్గు, జలుబు, గొంతు నొప్పులతో బాధపడుతున్నారన్నారు. కొత్త రోడ్లు ఎలాగూ వేయలేరు, కనీసం గోతులైనా పూడ్చాలని కోరారు. వీలైతే ఒక్కసారి ఫీల్డ్ విజిట్కి రావాలని కోరారు. మొదట్లో ఒకసారి జిల్లా కలెక్టర్ సైకిల్పై వచ్చారని, అప్పుడు ఆయన చూసిన గోతులు, రోడ్డుపై పశువుల సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. వీలు చూసుకుని ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటించి పాత బస్టాండ్లో రోడ్డు సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్లో వాహనాలు వచ్చే సమయంలో దుమ్ము ధూళ్లు రేగే దృశ్యాన్ని సెల్ఫీలో జాయింట్ కలెక్టర్కు చూపించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆనంద్ స్పందించి మున్సిపల్ R&B అధికారులకు చర్యలు నిమిత్తం ఆదేశించారు. ఆ సందర్భంగా R&B ప్రతినిధి మాట్లాడుతూ వచ్చే నెల 8వ తేదీన టెండర్ ఉందని, టెండర్ జరిగాక పనులు ప్రారంభించే అవకాశం ఉందని బదులిచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం ముందు దుమ్ము ధూళి రేగుతోందని, R&B అధికారులు రాకపోకలు సాగించే రహదారి గోతులమయమైందని, విషయాన్ని ఎవరో చెబితే చేయటం కాదని, చిత్తశుద్ధి ఉంటే అధికారులు ఈ పాటికి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఫీల్డ్